సిరిసిల అనగానే గుర్తుకు వచ్చేది మగ్గం చప్పుళ్లు. అయితే నేతన్నల కష్టాలు తగ్గడం లేదు. కాటన్ ఉత్పత్తి తగ్గడంతో పనిచేసే మగ్గంపై పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. రసాయనాల ధరలు పెరిగిపోవడంతో మూతపడుతున్న డయ్యింగ్ పరిశ్రమలపై సీ తెలుగు న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. సిరిసిల్ల అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది మరమగ్గాల చప్పుళ్లు. వాటికి అనుబంధంగా ఉండే రంగురంగుల అద్దకం పరిశ్రమ, దక్షిణాది రాష్ట్రాలకు పెటీకోట్స్ బట్ట అందిస్తున్న సిరిసిల్ల కాటన్ అద్దకం పరిశ్రమ రంగులు చెదిరిపోతున్నాయి. దీంతో కార్మికులకు ఉపాధి దూరమవుతోంది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోని పరిశ్రమలతో తీవ్ర పోటీని ఎదుర్కొని నిలబడే ప్రయత్నం చేస్తున్న రంగులు, రసాయనాల ధరలు పెరిగిపోవడంతో అద్దకం కూలి గిట్టుబాటు కాని పరిస్థితులు నెలకొన్నాయి. బతుకమ్మ చీరలతో పాటు పెటీకోట్స్ ఇవ్వాలని అద్దకం పరిశ్రమ యాజమాన్యం కార్మికులు కోరుతున్నా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడంతో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. సిరిసిల్లలో 37,000 మరమగ్గాలు ఉండగా వీటిలో ఎక్కువ శాతం బతుకమ్మ చీరలు, ఇతర పాలిస్టార్ బట్ట ఉత్పత్తి కొనసాగుతుంది. బతుకమ్మ చీరల ఆర్డర్లతో కాటన్ బట్ట ఉత్పత్తి నిలిచిపోయింది. గతంలో దాదాపు 15,000 మరమగ్గాలపై నడిచే కాటన్ ఉత్పత్తి ఇప్పుడు 800 మరమగ్గాలకు పడిపోయింది. కాటన్ ఉత్పత్తులకు అనుబంధంగా మొదలైన 28 సైజింగుల్లో 14 మూతపడ్డాయి. దీనికి తోడు కాటన్, రసాయనాల ధరలు కూడా పెరిగిపోయాయి. మార్కెట్లో బట్ట ఉత్పత్తికి ధర పెరగకపోవడంతో పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు 10 సైజింగ్లు నడుస్తున్నా నెలకు 15 మాత్రమే కార్మికులకు పని దొరుకుతుంది. మరోవైపు 300 డయింగ్ పరిశ్రమల్లో 270 వరకు మూతపడ్డాయి. 30 డయింగ్లు నామమాత్రంగా అద్దకం జరుపుతున్నాయి. దాదాపు నేను 18-20 సంవత్సరాల డయింగ్ వ్యవస్థ నడిపిస్తున్నాను. నా దగ్గర 4-5 వర్కర్లు పనిచేస్తున్నారు. ఈ ముడిసరుకు ధరలు బాగా పెరిగినాయి. దాదాపు 18 రూపాయల బట్ట ఇవాళ 26 రూపాయలు అయింది ఒక్క మీటర్కి వచ్చేసి. అటువంటిది అక్కడ అమ్ముడు పోతలేదు. రాష్ట్రం నుంచి బాగా మాల్ వస్తుంది. ఆ మాల్కు ఈ మాల్కు తేడా ఏం కనిపిస్తలేదు. దానివల్ల పూర్తిగా డయింగ్ వ్యవస్థ నాశనం అయిపోయింది. మా దగ్గర ఇప్పుడు 2 వర్కర్లు ఉండేది. ఆ వర్కర్లను కూడా ఇప్పుడు తీసేసే కాలం వచ్చింది. వాళ్ళు 3 పనిస్తేనే పనికి వస్తాను వాళ్ళు అంటారు. ఆ 3 దగ్గర పోయి సేట్ల దగ్గర పోతే మేమేం చేయాలి, ధరలు బాగా పెరిగినాయి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాబట్టి మాకు దయతలిచి గవర్నమెంట్ ఏమైనా ఆర్థిక సాయం చేయగలరని మనది. నెలలో కేవలం 2 మాత్రమే కార్మికులకు పని ఉంటుంది. పూర్తి స్థాయిలో పని ఉంటే ఒక కార్మికుడు నెలకు 15,000 వరకు సంపాదించుకునేవారు. ప్రస్తుతం 6,000 మించి లభించడం లేదు. అద్దకం పనిలేని రోజు ఇతర పనులు చేసుకుంటున్నారు. గతంలో అద్దకం సైజింగ్ పరిశ్రమపై 5,000 మంది ఉపాధి పొందేవారు. ప్రస్తుతం వారు ప్రత్యామ్నాయ వృత్తుల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం 1,000 వరకు పనులు చేస్తుండగా అవి కూడా దొరకని పరిస్థితి. గతంలో సిరిసిల్ల డయింగ్ పరిశ్రమ నుంచి రంగుల బట్ట దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోని తమిళనాడు, గుజరాత్లలో అద్దకం పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం, రాజస్థాన్లోని బలహోత్రాలో ఆధునిక డయింగ్ యూనిట్లు రావడం, వాటికి అక్కడి ప్రభుత్వాల ప్రోత్సాహం ఉండటంతో సిరిసిల్ల అద్దకం పరిశ్రమ మూతపడే పరిస్థితి ఏర్పడింది. డయింగ్ వ్యవస్థలు కాటన్ మొత్తం పడిపోయింది. చీరలు నేసుకుంట్ల కాటన్ వ్యవస్థ ఆడగొట్టిరు. ఈ రేట్లు, రంగుల రేట్లు, కాటన్ రేట్లు పెరుగుట్ల నలుగురం ఐదుగురం చేసే పని ఇప్పుడు ఇద్దరు కూడా 2-3 నడుస్తలేదు. నెల రోజులల్లా 1 వారం 10 నడుస్తుంది అంతే. ఈ వ్యవస్థ బాగా నడిపించాలి. కాటన్ వ్యవస్థను అన్ని రంగులు రేట్లు దిగాలి. కాటన్ వ్యవస్థ దిగి దించాలి. దించి వ్యవస్థ మంచిగా నడిపించాలని నేను కోరుకుంటాను. ప్రభుత్వం ఇప్పుడు కాటన్ వ్యవస్థ పెంచాలి. అన్ని ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి కలర్లు కానీ కాటన్ రేట్లు కానీ డయింగ్ వ్యవస్థలు అన్నీ కూలిపోయినాయి. అవన్నీ మంచిగా ప్రభుత్వం ఇవన్నీ వ్యవస్థ నడిపించాలి. నేను చేయబట్టి మినిమం 12-15 సంవత్సరాలు అవుతుంది డయింగ్ పని. అప్పటిసంది గివే ధరలు గిదే పని చేసుడు అవుతుంది కానీ కాటన్ వ్యవస్థ పెరుగుతలేదు. మొత్తం పాపలు చేయబట్టి వ్యవస్థను వడ్డించుకుంటలేరు. అడ్డ మీద కూడా 1,000 పడుతున్నాయి మామూలు చేసినాను. ఇక్కడ వచ్చినాను రోజు 700 పడుతుంది, పైసలు పడుతుంది పగారు. చేతి నిండా పని లేదు. కాటన్ మొత్తానికి అత్తలేదు. 2 నడుతుంది, 3 నడుతుంది. పాపిన్ వ్యవస్థ వేరే వరకు బయటకు వెళ్ళి ఖరీదు చేస్తారు. ఇక్కడ మొత్తం కాటన్ వ్యవస్థను పట్టించుకుంటలేరు. సేట్లు బయట ఖరీదు చేస్తారు, సాంజలు నడతలు. వ్యవస్థనే మొత్తం పాపులకి పోయింది కాబట్టి కాటన్ గురించి వాళ్ళు పట్టించుకుంటలేరు. దీని గురించి కొంచెం సేట్లు పట్టించుకొని డయింగ్ వ్యవస్థ నడిచినట్టు చేస్తేనే మంచిగా ఉంటుంది. లేకపోతే రాని పనులు దొరకదు. ఈ వ్యవస్థ మూతపడే అయిపోతుంది. తెలంగాణలోని కొత్త ప్రభుత్వం వస్త్ర పరిశ్రమపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని కార్మికుల్లో ఆసక్తి నెలకొంది. అద్దకం పరిశ్రమకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేసి సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.